హాయ్ ఫ్రెండ్స్, బుధవారం రోజున ఆవు నెయ్యిలో సింధూరం కలిపి వినాయకునికి తిలకం దిద్దితే సకల సంపదలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బుధవారం రోజు గణేశుణ్ణి పూజించినా లేదా అతనికి కనీసం మొక్కినా జ్ఞానము సంపద లభిస్తాయి. బుధవారం రోజు గణేశునికి గరిగతో పూజ చేయటం వల్ల సకల సంపదలు లభిస్తాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రతి బుధవారము గణేశునికి 5 గరికలతో పూజ చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, సిరి సంపదలు లభిస్తాయి, జ్ఞానము పెంపొందుతుంది. బుధవారం రోజున గణేశునికి ఆవు నెయ్యిలో సింధూరాన్ని కలిపి తిలకంగా పెట్టినట్లయితే వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరటంతో పాటు వారికి సిరి సంపదలు లభిస్తాయి. గణేష్ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజు 108 సార్లు జపించటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల వారికి ఎటువంటి ఆటంకులు అడ్డంకులు వంటివి రావు. ఏదైనా ఆటంకాలు అవరోధాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. జ్ఞానానికి దేవుడైన గణేషుణ్ణి పూజించటం వలన బుధగ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి. బుధవారం రోజు గణేషుణ్ణి ఆరాధించటం వలన ఆనందము, శ్రేయస్సు, సుఖము, శాంతి లభిస్తాయి. బుధవారం రోజున గణేషుని ఆరాధించే ముందు మోదకాలను సమర్పించాలి. బుధవారం రోజు గణేషునికి సింధూరము, గంధము, లడ్లు, బెల్లంతో తయారు చేసిన స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారము గణేషుణ్ణి కేతువు దేవతగా భావిస్తారు. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు గణేషుని పూజిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం పైన గణేషుని ఫోటో ఉంచుకుంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది దరిదాపులకు రాదు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.